ఇది కనిపిస్తుంది కదా ఈ గుంత, ఈ గుంతలో ఒక కియా కారు, ఒక టాటా ఏసి మొత్తం ఇట్లా దిగబడిపోయినాయి ముందర టైర్లు మొత్తం. హైదరాబాద్ లో మాత్రం హైదరాబాద్ పోలీసులు అని ఏమంటారు అనేది మీరు కింద కామెంట్లు చెప్పండి నాకు, కానీ పోలీసులు అని పోలీసులు మాత్రం అనరు. గాయ్ ముందర పోలీసులు బండ్లు ఆపుతారు, నెక్స్ట్ హైదరాబాద్ కూడా అట్నే అయిపోతుంది నాకు తెలిసి. గాయ్ యాక్చువల్లీ ఇట్లా పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా, ఇట్లా పెట్రోల్ ట్యాంక్ ఎట్లా ఉంటుంది అంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది మొత్తం ఒకటే ఫ్లో ఉండకుండా. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇద్దరు సాయికృష్ణ, మీరు చేసే బ్లాగ్స్. నేను ఫస్ట్ వీడియో కాల్ కట్ చేస్తాను. ఇక మన వీడియో కాల్ ఉన్నారు, డిస్టర్బ్ చేస్తారు. ఒకటే వినిపించదు అనుకుంటా, వినిపించదు. హాయ్, ఆ ఇప్పుడు చెప్పు చెప్పు బ్రో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలు చాలు కదా, చాలు కదా, చాలు కదా, చాలు కదా, చాలు కదా, చాలు కదా. సరే బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఎజ్రా సాయికృష్ణ. మీరు చూసే ఎస్కే బ్లాగ్స్. యాక్చువల్లీ చాలా తర్వాత నా బండి అయితే రిపేర్స్ ఉన్నాయన్నమాట. నేను కూడా చాలాసార్లు బ్లాగ్లో కూడా చెప్పిన, ఇంకో ఇది ఆయిల్ సీల్ పోయింది, ఇంకోటి ఫారక్ కోన్ కూడా పోయింది, ఫారక్ బెండ్ కూడా ఉంది, ఇంకోటి ఇది చూడండి మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయింది బ్రేక్ లాగా. ఇది గడ్డ మొత్తం చేంజ్ అని చెప్పి లాస్ట్ టైం అనుండే నేను మేజర్ కిట్ ఇన్స్టాల్ చేసిన, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు మనకి. ఇంకా అది ఒకటి చెప్పాలి. ఇంకా చిన్న చిన్నవి ఇంకేమున్నాయి, ఇంకోటి ఈ చైన్ ఇది ఉంది కదా మొత్తం, ఇప్పుడు ఆయిల్ ఉంటుంది, ఇవి పట్టుకుని ఇట్లా ఊపితే ఊతుందన్నమాట, అది ఇట్లా కదులుతుంది. అది కూడా ఒకసారి చూపించాలి. డ్రమ్ లబ్బర్స్ ఏమైనా పోయినేమో అని, దీని లోపల డ్రమ్ లబ్బర్స్ అని వస్తాయి, అవి కూడా ఒకసారి అడుగుదాం. అదొకటి అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి రోడ్ మీద రంబుల్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, దాని మీద పోతే బండి ఇట్లా క్రాస్ పోతుంది. అదొకటి ఇప్పుడైతే మనం ముస్లింబాగ్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఇంకా నేను ఈ ముందు షాక్ దొరికి ఇట్లా రబ్బర్స్ వస్తాయి అన్నమాట. ఈ రబ్బర్స్ కూడా కొరి పెట్టుకున్నా లాస్ట్ టైం పోయినప్పుడు. ఇవి దొరకవు ఎక్కడ పడితే అక్కడ, మన రామ్కోట్లో దొరుకుతాయి ఇవి. ఇంకడికైతే తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి కూడా వేపిద్దాం. ఇవి ఒకటి, ఇంకా స్విచ్ కూడా ఖరాబ్ అయిపోయింది, టైం ఉంటే స్విచ్ కూడా వేపిద్దాం బయట. బండి ఇప్పుడైనా బయటకు అయితే వచ్చిన, ఒకసారి ఎగ్జాస్ట్ అయితే వినిపిస్తాం మీకు. ఇట్లా అంత అనిపించదు కానీ బండి రన్నింగ్లో మాత్రం సూపర్ అనిపిస్తుంది సౌండ్. యాక్చువల్గా 2-3 డేస్ ముందు మంచి వర్షం పడుతుండే, నిన్న నుంచి ఎండ పడుతుంది చాలా అంటే చాలా వేడిగా ఉంది. అసలు అయితే లేదు, ఇంకా హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం లోపలంతా పచ్చి అయిపోతున్నాను. నేను రైడింగ్ చేసినప్పుడు మాత్రం ఇట్లా గాలి తాకుతుంది కాబట్టి మనకి ఏమనిపించదు, ఎక్కడన్నా పక్కన ఆపినప్పుడు మాత్రం ఇట్లా చెమటగా ఆడిపోతున్నాయి. ఇక్కడ నుంచి నేను తెలిసినారు సుంజబ్రో గారికి పోయి, సుంజబ్రో నేను కలిసి ముస్లింబాగ్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ గారికి పోయి ఆడిపోయిన తర్వాత ఒకసారి అన్నకు ట్రావెల్ కొట్టమని చెప్తా. ట్రావెల్ కొట్టిన తర్వాత అన్న కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న కూడా అడుగుదాం. అన్న కూడా ఒకసారి రైడ్ కొట్టిన తర్వాత తెలుస్తుంది కదా. నాకైతే ఇవి అనమాట, ఫారక్ బెండ్ ఒకటి ఉంది, ఆయిల్స్ ఒకటి ఉంది, ఈ లైట్ ఒకటి ఉంది, వెనకాల చేంజ్ ప్రకటన ఒకటి ఉంది, ఇంకోటి రంబల్ స్ట్రీప్ బ్రేకర్స్ ఉంటాయి కదా రోడ్ మీద వైట్ కలర్వి, ఇట్లా స్ట్రిప్స్ లాక్ ఉంటాయి కదా, ఇట్లా క్రాస్ పోతుంది అనమాట, క్రాస్ జరుగుతుంది. అండ్ ఇంకా 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 ఇప్పుడు భారీ గుర్తుంటాయి కానీ అక్కడికి గుర్తురావు. ఇంకేముంది, ఇది ఒకటి డిస్క్ ఒకటి, ఇది మొత్తం బ్రేక్ లాగా పడుతుంది. ఇంతకుముందు నేను మేజర్ కిట్ వేయించిన, మేజర్ కిట్ వేయిస్తే వర్గాలి అనమాట. అండ్ మీరు కూడా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ది బండి కానీ ఏదన్నా ఇట్లా పోతే మేజర్ కిట్ వేయించకండి, మేజర్ కిట్ వేస్తే పని చేయదంట, గడ్డ మొత్తం చేంజ్ చేసుకోని చెప్పి ఒక సీనియర్ మెకానిక్ చెప్పిండు. అన్న మేజర్ కిట్ వేసుకుంటే మళ్ళీ పోతుంది, అది ఉండదు, మీరు గడ్డ మొత్తం చేంజ్ చేసుకోండి అంటే సరే అని చెప్పేసి అన్న. నేను కూడా ఓ ల్యాండ్ రోవర్ కలర్ క్రేజ్ ఉంది. యాక్చువల్లీ ఇట్లా పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా, ఇట్లా పెట్రోల్ ట్యాంక్ ఎట్లా ఉంటుంది అంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది మొత్తం ఒకటే ఫ్లో ఉండకుండా దీనిలో 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. దీనిలో 6000 నాన్న 6000 రాసింది చూడండి, 6000 లీటర్స్ అని చెప్పేసి అట్లా 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, 4-5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే వెయిట్ బ్యాలెన్స్ కాకుండా ఇప్పుడు మొత్తం ఒకటే అనుకోండి, బ్రేక్ కొడితే మొత్తం అంతా ఫ్లో అంతా ఇట్లా ముందుకెళ్ళి గుద్దుకుంటుంది, అప్పుడు లారీ ఆగదు కాబట్టి కంపార్ట్మెంట్స్ మొత్తం అట్లా పెడతారు అనమాట వెయిట్ బ్యాలెన్స్ కోసం. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే అలవాటు అయిపోయింది బండి నడిపి నడిపి ఇట్లా ఫారక్ బెండ్తో, నాకేం అనిపిస్తుంది ఎంతగానో అంటే మనకి ఎట్లా అలవాటు అయిపోతుంది నడిపి నడిపి. ఎవరైనా మా ఫ్రెండ్స్ నడిపి అనుకోండి, అరే దీని హ్యాండిల్ ఏది ఇట్లుంది, టైట్ ఉంది, అమ్మ కంట్రోల్ అయ్యడం కష్టం అవుతుంది అది అని చెప్పిన అతను అంటారు. ఇంకా నేను కూడా చేపిద్దాం అంటే టైం గుర్తులే నాకు కూడా, సరే ఇప్పుడు చేపిద్దామని ఫిక్స్ అయిపోయినా. బండి మొత్తం దుమ్ము దుమ్ము మట్టి మట్టి ఉంది, ఇక ఎట్లా చేపిస్తామని చెప్పేసి నేను కూడా వాషింగ్ ఏం చేయించలేదు. ఎట్లా రీసెంట్గా వర్షం కూడా పడ్డాయి కాబట్టి ఓ అమ్మ ఇండికేటర్ లేదు ఏం లేదు చూడరు మలుపుతూనే ఉంటారు. దిల్చున్నారు 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 దిల్చున్నారు
ఆటో ఆటో భయ్య నాకే గిరాక్ లేదు రా అంటే నువ్వు కూడా రా వచ్చి బండి వేసుకొని మంచి పాట వస్తుంది చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ సిజారకే మేరే హాయ్ ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ गाइस हाईवे लो मंचे అనిపిస్తుంది బండి లాంగ్ డ్రైవ్ పోతే మాత్రం సూపర్ ఉంటది కానీ సిటీ లో మనకి అంత కంఫర్ట్ అనిపేది ఇది హైవే లో సూపర్ అనిపిస్తుంది అండ్ ఇంకోటి వీడియో క్లారిటీ ఎట్లుంది అనేది నా కింద కామెంట్ లో చెప్పండి మీరు వీడియో క్లారిటీ ఎట్లుంది సౌండ్ క్వాలిటీ ఎట్లుందని చెప్పేసి జామ్ ఇది కూడా నాకు తెలిసి బెంగళూరులోకి అయితేనే హైదరాబాద్ కూడా బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా నెక్స్ట్ హైదరాబాద్ కూడా అట్నే అయిపోతుంది నాకు తెలిసి ఓయమ్మో మొత్తం బండ్లే కనిపిస్తుంది ఏ నుంచి ఆడి వరకు ఇదే కదా నాయన ఇట్లా జామ్ ఉంది మొత్తం ఇక్కడ మన గ్యాకరంగే బలతో గుస్ గుస్కే జాయంగే గాయస్ ముందర పోలీసులు బండ్లు ఆపుతారు మన నాకైతే మంచి ఎగ్జాస్ట్ ఉంది నీట్గా పోలీస్ 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 దొరికితే పోలీస్ పోలీస్ చేస్తారు హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ పోలీసులు అని ఏమంటారు అనేది మీరు కింద కామెంట్లో చెప్పండి నాకు కానీ పోలీసులు అని పోలీసులు మాత్రం అనరు మనం వరుసలేటప్పుడు ఇక్కడ మొత్తం ఇట్లా గుంతుండ అనమాట ఇది కనిపిస్తుంది కదా ఈ గుంత ఈ గుంతలో ఒక కియా కారు ఒక టాటా ఏసీ మొత్తం ఇట్లా దిగబడిపోయినాయి ముందల టైర్లు మొత్తం ఆ వీడియో క్లిప్ యాడ్ చేసి చూడండి ఒకసారి మీరు చూసారు కదా ఎట్లుందో మొత్తం చాలా ఘోరంగా అంటే వర్షంలో మనకి గుంతల కింద ఏం కనిపించాలి జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి యాక్చువల్గా సుందరపురం వండి చూడండి ఎట్లుందో మొత్తం ఆర్ఎస్ని ఇట్లా మాడిఫై అయిన తర్వాత నేను ఎప్పుడు చూడలేదు మీరు కూడా ఇప్పుడు విషయాలు చూడలేదు అనేది కింద కామెంట్ చెప్పండి నాకు దీనికి సైడ్ స్టే వేయించిండు టాప్ రాక్ వేయించిండు మొత్తం మాడిఫై మిర్రర్స్ వేయించిండు చూడండి హాయ్ గైస్ మిర్రర్స్ వేయించిండు మ్యాడ్ డాగ్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి ఈ స్టాక్ది వైజర్ ఇప్పుడే వేసినాము ఆ వైజర్ తీసేసి మార్కెట్కి కార్బన్ ఫైబర్ రేడియం వేయించిండు ఇంకేడ ఒకటి ఛార్జింగ్ పోర్ట్ పెట్టించిండు ఇది BS3 అనమాట బండి రాకెట్ లాగా పోతుంది ఇది దీని సౌండ్ కూడా క్రేజీ వస్తుంది అసలు మొన్ననే రీసెంట్ నెంబర్ ప్లేట్ కూడా వేయించిండు జనరల్ నెంబర్ ప్లేట్ ఇంత పెద్ద ఉంది నెంబర్ ప్లేట్ దీనికి బాడీ హోల్డర్ బోబో హోల్డర్ ఇంకా చాలా ఉన్నాయి దీనికి ఇంకెక్కడ మనకి టైర్ గాలి తక్కువ ఉంటే గాలి పెట్టుకోవడానికి దీన్ని పెట్టి గాలి కూడా పెట్టుకోవచ్చు అది గాలి పంప్ ఉంటుంది కదా అది కనెక్షన్ ఇచ్చింది ఇక్కడ సృంజపురం ఇద్దరం కలిసి ఓ అంకుల్ సృంజపురం ఇద్దరం కలిసి అయితే సర్వీస్ సెంటర్ వరకు పోతున్నాం పోయి నా బండి ఇచ్చేసి మళ్ళీ బ్రో బండి మీద వచ్చేస్తాం ఓ అవుతున్నా అవుతలేరుగా సార్ మంచి ఫామ్లు ఉన్నారు కానీ సర్వీస్ సెంటర్ కదా వచ్చినాం ఒకసారి అయితే పిలిచి అన్నతో ట్రయల్ కొట్టించి మాట్లాడదాం మాట్లాడి మీకు అప్డేట్ ఇస్తే ఏందనేది యాక్చువల్గా దీన్ని మాస్టర్ సెంటర్ ఒకటి చేంజ్ చేపిస్తున్నాం మనము ఆయిల్స్ ఒకటి చేంజ్ చేపిస్తున్నాం బండి షేక్ అయితే చెప్పినా కదా అది కోన్ సెట్ ది లాస్ట్ టైం నేను కోన్ సెట్ చేపించుండే అది మనం సెట్ చేపిస్తే అన్న సెట్ చేసి అయిపోతుందని చెప్పాడు ఇంకోటి క్లచ్ కేబుల్ కూడా ఒకటి చేంజ్ చేపిస్తున్నా క్లచ్ కేబుల్ ఒకటి కోన్ సెట్ ఒకటి ఫారక్ ఆయిల్స్ ఒకటి ఈ రబ్బర్ తెచ్చినా కదా రబ్బర్ కూడా వేయించేస్తున్నా ఇంకా అంతే ఇంకా వాషింగ్ కూడా చేయించేస్తారు ఆయిల్ అయితే మనం తర్వాత చేంజ్ చేసుకుందాము ఇంకేమైనా మనం అండికి అంతే ఇదో అంతా సెట్ మట్టి మట్టి చూడండి ఎట్లా ఉందో మొత్తం 2000 years later guys actually bandi service center dar nunchi ochi kuda 3-4 days aitundi nenu malli vlog ayithe cheyaledu manam em em cheppichnam ante ee fork oils kuda cheppichnamu ee boots unnai kada shock absorber boots ee rendu cheppichnamu and idu okati master cylinder kuda cheppicham master cylinder tho paatu ee liver idantha mottham osaru anamata ee mottham set set nin oil undu kotta ganipistundi and ingane em em cheppina ante fork oils cheppina fork bend cheppina cone set cheppina chain cheppina ఇంకా ఇదొకటి చెప్పినా కదా ఇవి ఏం చేయించలేదు అది ఫారక్ కొన్ని సెట్ నేను లాస్ట్ టైం వేయించుండే అది సెట్ చేసేసారు అలా సెట్ చేసి అయిపోతుందని చెప్పేసి అది సెట్ చేసేసారు దానివల్ల మనకైతే బండి మంచిగా అయిపోయింది మొత్తం ఇప్పుడు క్లచ్ కేబుల్ అవైలబుల్ లేదంట క్లచ్ కేబుల్ అయితే మంచిగానే ఉంది దాన్ని మొత్తం కొంచెం ఆయిలింగ్ గ్రీసింగ్ చేసి ఆయిలింగ్ చేస్తారనమాట ఆయిలింగ్ గ్రీసింగ్ చేస్తే చాలా ఫ్రీ అవుతుంది అది అదొకటి చేసారు ఇదొకటి మెయిన్ ఇదొకటి ఇది ఒకటి రెండే వేసారు అనమాట బండి అయితే మస్తు అనిపిస్తుంది నాకు ఏదైనా బండి మన బండి చేయించిన తర్వాత మనకి ఆ ఫీలే అలాగ ఉంటుంది కదా కాదు వాషింగ్ కూడా సరిగ్గా చేయలేదు మళ్ళీ నేను మళ్ళీ
తర్వాత సార్ అయితే వాషింగ్ చేపిస్తుంది బ్రో, ఫిట్ చేసేసిండి ఇది స్విచ్. అండ్ మొత్తం మనకి 3282 రూపాయలు అయింది. ఈ బూట్స్ నేను సపరేట్ తీసుకున్నా, బయట నాకు ఎంత 200కి ఏమో దొరికినాయి అనుకుంటావి, సరే ఐడియా లేదు, 200 రూపీస్ ఏమో తీసుకురు. ఇవి కలుపుకుంటే మనకి 3500 అయితే అనుకోండి మొత్తం. ఇక్కడ అయితే చిన్న రైడ్కి అయితే పోయిద్దాం, వామప్ చేద్దాం బండిని. డిస్క్ ప్యాడ్స్ అన్నీ అయితే ఓకే ఉన్నాయి. డిస్క్ ప్యాడ్ ఫ్రంట్ డిస్క్ ప్యాడ్ బ్యాక్ డిస్క్ ప్యాడ్ బ్రేక్ ఆయిల్ కూడా చెక్ చేసిర్రు. అండ్ ఇంకోటి చూడండి, పీపీఎఫ్ అంతా లేచిపోతుంది ఇదంతా. ఇగో అయితే నేను వేయించినప్పుడే రామకోట్లో వాళ్ళు చెప్పారనమాట 1 ఇయర్ టైం ఉంటుంది, 1 ఇయర్ వరకు దీనికి ఉంటుంది అంటే సరే అని చెప్పి వేయించుండే. నాకు యాక్చువల్ మెయిన్ కావాల్సింది ట్యాంక్, ఎందుకంటే గీసుకోపోతుంది అని చెప్పేసి మెయిన్ ట్యాంకే. ఇక మళ్ళీ చూద్దాం తర్వాత ఏంటంటే మంచి, ఈసారి మంచి దగ్గర వేయిద్దాం. లాస్ట్ టైం ఇదంత లైట్ లేండి, ఇది అంత క్వాలిటీ ఏం కాదు, నేను టెంపరీ వేయించినప్పుడు. అండ్ ఎన్నో వాళ్ళు హై స్పీడ్ చేసినప్పుడు కొంచెం భయం అవుతుంది అనమాట, బండి ఆగుతున్నాయి అని చెప్పేసి. ఇట్లా కొడితే ఇట్లా ఆగుతుంది బండి ఇప్పుడు. బండి ఎట్లా అవుతుంది చూడండి, 100 స్పీడ్లో కూడా రప్పన అయిపోతుంది ఇట్లా. ఓన్లీ ముందర బ్రేకే కొడుతున్నాను నేను, ఇంకల్ బ్రేక్ కొడతాను ఇంకా. అండ్ ఇదే అనమాట మనదైతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఇద్దరు సాయి కృష్ణ, బాయ్ బాయ్.